అంతా పాటు కొండ రాజీవ్ ఉన్నారు, చైర్పర్సన్ గ్రంథాలయం, అదేవిధంగా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ స్టేట్ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చూస్తారంటే ఎన్నికలు సంక్రమం పూరించిపోతున్నారా? జగన్ గారు ఏం చెప్తారు? ఇది ఎన్నికల విజయ సంక్రమం అని చెప్తాం. రాబోయేటటువంటి యుద్ధానికి మేమంతా సిద్ధం అనేటువంటి ఒక ఆలోచన పుట్టిందే ఈ సిద్ధం అనేటువంటి సభ. ఖచ్చితంగా ఈ సభ నుంచి రాష్ట్ర ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకి రాష్ట్రానికి చేసినటువంటి మంచి కానీ మేలు కానీ ఇవన్నీ ఆలోచన చేయండి, రాబోయే యుద్ధానికి సిద్ధం కండి అనేటువంటి ఒక ఇది ఇవ్వడానికే ఈ సభను ఏర్పాటు చేసాం. మా కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపడానికి, ప్రజలకు మా పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని మరోసారి వారికి గుర్తు చేయడానికి, గతంలో ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షాలు చేసిన మోసాలు, మేము చేసినటువంటి మంచి, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, ఇవన్నీ ప్రజలకు గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ సభని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి బాగా. ఇప్పుడు అన్నా చెల్లెలు గొడవ అంటూ, షర్మిల గారి ఎంట్రీ కానివ్వండి, పర్సనల్ విషయాలు కూడా మాట్లాడి, ఇవన్నీ ఈ సభ మీద ఇంపాక్ట్ ఎంతవరకు ఉండవచ్చు అంటారు? ఒకటి, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఇప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి కొడుకు తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, కూతురుగా షర్మిలమ్మ గారు, అది కుటుంబం పర్సనల్ ఒకటి. రెండు, రాజకీయంగా చూసుకుంటే ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు ఏంటంటే అన్నో పార్టీ చెల్లో పార్టీ అంటున్నారు. ఈ దేశ రాజకీయ చరిత్రలో సోనియా గాంధీ గారు పార్టీలో, మేనకా గాంధీ గారు పార్టీలో ఉన్నారు, రాహుల్ గాంధీ ఓ పార్టీలో ఉన్నారు, లేదా ఆ మేనకా గాంధీ గారి అబ్బాయి మరో పార్టీలో ఉన్నాడు వరుణ్ గాంధీ గారు. అంటే వాళ్ళిద్దరూ తోటికోడళ్ళే కదా, ఇద్దరూ అన్నదమ్ములే కదా. మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో, ఈయన బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళకు లేనటువంటి నొప్పి మా పట్ల మీకెందుకు అంత తొత్తర, అంత తొందర ఎందుకు? అదేవిధంగా ఈ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి గారు గతంలో బీజేపీ పార్టీలో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన ఆవిడ యొక్క భర్త లేదా ఆవిడ కొడుకు ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీ నుండి పోటీ చేశారు అంటే మీరేమో తల్లో పార్టీలో కొడుకో పార్టీలో ఉండొచ్చా, భార్యో పార్టీలో భర్తో పార్టీలో ఉండొచ్చా? అంతెందుకండి, ఈ భారతదేశ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు భర్త ఎవరు? ఎవరు ఆయన? ఆయన ఏ పార్టీలో ఉన్నారు? 2014లో ఆయన చేసినటువంటి పదవి ఏంటి రాష్ట్ర ప్రభుత్వంలో? అంటే భర్త తెలుగుదేశంలో ఉండొచ్చు, భార్య బీజేపీలో కేంద్ర మంత్రిగా ఉండొచ్చు. మీ కుటుంబాల్లో మీకే ఇంటింటి రామాయణాలు ఉన్నాయి, మీకెందుకు మా గోళ? ఏదన్నా పర్సనల్ వ్యవహారం ఉంటే కుటుంబంగా చూసుకుంటారు, రాజకీయంగా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మీద ఏక కూడా వాళ్ళనివ్వకుండా పోరాటం చేయడానికి మా లాంటి వాళ్ళు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. ముఖ్యంగా కొన్ని ఆవిడ చేస్తున్న వ్యాఖ్యలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే కొన్ని ఆరోపణలు కానివ్వండి, ఇవన్నీ కూడా వైసీపీకి నెగిటివ్ కలిగించమంటారా? ఈరోజు షర్మిలమ్మ గారి రూపంలో ఒక కొత్త దాడి జరుగుతుంది అంటున్నారు. ఈ దాడులు మాకు అలవాటే. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని నమ్మట్లేదు రాష్ట్రంలో ప్రజలు. సో చంద్రబాబు నాయుడు ఒక కొత్త మాస్క్ కావాలి. ముందు కొడుకుని దించాడు, ముద్దపప్పు, మంగళగిరి అంటే మందలగిరి అనే మాలోకం, సో నమ్మరు. నెక్స్ట్ ఇంకో ఫేస్ని తెచ్చాడు, ఆయనే పవన్ కళ్యాణ్. పొద్దున్న ఏం మాడతాడు, సాయంకాలం ఏం మాడతాడు ఆయనకి గుర్తుండదు. ఇప్పుడు ఇలా ముగ్గురు వల్ల అవ్వట్లేదు కాబట్టి షర్మిలమ్మ గారిని తెచ్చారు కాంగ్రెస్ పార్టీ వేదికగా. ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఎదుర్కోవడానికి చేతగాని దద్దమ్మలంతా కలగలిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరిమైనటువంటి షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీలో పెట్టి, షర్మిల గారి మీద భుజాల మీద తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా కాల్చాలని చేసే ప్రయత్నం తప్పితే ఇంకొకటి కాదు. షర్మిల గారు ఆ ట్రాప్లో పడ్డారేమో, మమ్మల్ని ట్రాప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ట్రాప్ చేసే మొనగాడు ఇంకా భారతదేశ రాజకీయాల్లో పుట్ల. షర్మిలమ్మ గారిని అయినా ఎదుర్కొంటాం, లేదా చంద్రబాబునైనా ఎదుర్కొంటాం, పవన్నైనా ఎదుర్కొంటాం, సోనియా గాంధీ గారినైనా ఎదుర్కొంటాం, ఇంకే పార్టీనైనా ఎదుర్కొంటాం. సో ఈ ఎదుర్కోవడాలు, పోరాటాలు చేయడాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకు నుంచే ఏదో అంటారు కదా, ఉగ్గుపాలుతోనే ఉక్కు నరాలు కలిగినటువంటి యువకులుగా ఎదిగా ఉంటారు. ఆ రకంగా మా పార్టీ పుట్టుకతోనే పోరాటాల నుంచి పుట్టిన పార్టీ. ఈరోజు ఎవరో వచ్చి మా మీద విమర్శలు చేస్తే దాన్ని కృంగిపోయో లొంగిపోయేంత పరిస్థితి ఉండదు. ఎవరినైనా సరే ప్రజాక్షేత్రం ఎదుర్కొంటాం. ప్రజలు మా పక్షాలు ఉన్నంత వరకు కుటుంబ సభ్యులు ఉన్నా లేకపోయినా మాకు అంత ఖాతరు చేయం, పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. డిఫెన్స్లో పడ్డారంట మీరు, షర్మిల గారి కామెంట్స్ ఇవన్నీ మిమ్మల్ని డిఫెన్స్లో పడేసి? డిఫెన్స్లో మమ్మల్ని పడేయలేదు, కానీ సగటు రాజశేఖర రెడ్డి గారి అభిమాని, సగటు వైఎస్ కుటుంబాన్ని అభిమానించే వ్యక్తి, అరే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టిన దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు షర్మిలమ్మ గారు ఎట్లా కండువా కప్పుకుంటున్నారు? ఆ కండువా కప్పుకుంటే ఆమె ఒంటి మీద తేళ్లు జెర్లు పాకుతున్నాయో తెలియదు, కానీ సగటు వైఎస్ అభిమాని ఒంటి మీద తేళ్లు జెర్లు పాకుతున్నాయి. సో ఆ విషయంలో ఎవరైనా కొంత అభిమానం కలిచింది ఉండొచ్చు. రెండోది, ఆవిడ మాట్లాడే భాష, మాట తీరు, ఆ వ్యవహార శైలి, ఈ దుందుడికి వ్యవహారంకే తెలంగాణలో బోర్లా పడిపోయారు రాజకీయంగా. ఆవిడ తెలంగాణలో పాలేరు మట్టను పట్టుకుని ఈ యాక్షన్లు అందరం చూసినవే కదా, తెలంగాణలో పని పొడి చేశారా, అదే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు, ఏ తెలంగాణలో ఒక రాజ్యసభ తెచ్చుకోలేరా, అంత దారుణం ఆవిడ పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో. సో కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కూరలో కరివేపాకులో వాడుకుని వదిలేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో
మరొక బలి పశువుగా షర్మిలమ్మ గారు ఉండబోతున్నారు. ఆవిడకి రాజకీయ తొందర తప్పితే అనాలోచితమైనటువంటి నిర్ణయాల ద్వారా అవసరం లేనటువంటి సందర్భానుసారంగా మాట్లాడకూడనటువంటి మాటలన్నీ మాట్లాడేస్తూ ఏది పడితే అదే మాట్లాడుతూ ఒక విషయం మీకు చెప్తాను. సుబ్బారెడ్డి గారు ఆవిడ అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అని అంటే మీరు టైం చెప్పండి ప్లేస్ చెప్పండి అని షర్మిలమ్మ గారు అడిగారు. సరే నేను ప్లేస్ చెప్తాను, నేను ఈ పార్టీకి రాష్ట్ర అధికారి ప్రతినిధి, నేను ప్లేస్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక కనకదుర్గ ఫ్లైఓవర్ విజయవాడ పూర్తయింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక వైజాగ్ ఎన్ఐడి ఫ్లైఓవర్ పూర్తయింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక బెంచ్ సర్కిల్ మొదటి ఫ్లైఓవర్ పూర్తి చేసాం, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రెండో బెంచ్ సర్కిల్ ఉన్నటువంటి రెండో ఫ్లైఓవర్ మేమే మొదలుపెట్టాం, మేమే పూర్తి చేసాం. కృష్ణానది రిటైనింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు, ఆయనే పూర్తి చేశారు. అనంతపురం క్లాక్ టవర్ బ్రిడ్జ్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. సంగం బ్యారేజ్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. వెలుగొండ టన్నెల్ 18 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. ఉత్తరాంధ్ర ఉద్యాన ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు. కిడ్నీ రిసెర్చ్ హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. పోలవరానికి అతిగతి లేకుండా ఉంటే స్పిల్వే కానీ లేదు అంటే ఆ అప్పర్ కాఫర్ డ్యామ్ కానీ లోవర్ కాఫర్ డ్యామ్ కానీ నిర్వాసితుల భూముల వ్యవహారం కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. ఆ ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. భోగాపురంలో ఉన్నటువంటి నిర్వాసితుల సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ చేశారు. ఉన్నటువంటి అడ్డంకులు తొలగించారు, అన్ని పర్మిషన్లు తెచ్చారు, శంకుస్థాపన చేశారు, దాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు, 4 పోర్ట్లు, 9 ఫిషింగ్ హార్బర్లు, 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, వేల కోట్ల పెట్టుబడులు, 15.5 లక్షల ఎంఎస్ఎంఈలు, వేల కొద్ది సచివాలయాలు కానీ ఆర్బీకే కేంద్రాలు కానీ లేదు అనుకుంటే నాడు నేళ్ళ బళ్ళు కానీ తెచ్చినటువంటి హాస్పిటల్ కానీ 16 రాష్ట్రాలు పోటీ పడినా సరే సాధించినటువంటి బల్క్ డ్రగ్ పార్క్ ఇండస్ట్రీ కానీ ఇన్ని నేను గుక్కతిప్పుకోకుండా చెప్పగలిగాను. ఇప్పుడు షర్మిలమ్మ గారికి నేను సవాల్ చేస్తున్నా, రండి, ప్లేస్లు ఇన్ని చెప్పాను నేను, టైం చెప్పే దమ్ము మీకు కానీ మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కుహానా మేధావులకు ఎవరికొన్నా సరే ఓపెన్ ఛాలెంజ్. ఇన్ని ప్లేస్లు నేను చెప్పాను, టైం మీరు చెప్పండి, నేను వస్తా చూసుకుందాం.